నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కురుగొండ లక్ష్మి సాయిప్రియ డక్కిలి మండలంలోని మోపూరు, దందోలు, నడింపల్లి, డి ఉప్పరపల్లి పంచాయతీలలో తమ తండ్రి కురుగొండ రామకృష్ణకు మద్దతుగా మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామ ప్రజలు ఆమెకు పూలతో ఘన స్వాగతం పలికారు. తమ గ్రామానికి తారు రోడ్లు, వీధిలో సిమెంట్ రోడ్లు, తదితర అభివృద్ధి పనులు మీ నాన్న పుణ్యమే అంటూ లక్ష్మి సాయిప్రియకు గుర్తు చేశారు. గ్రామాలలో ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి తమ నాన్న గ్రామాలలో చేసిన అభివృద్ధి ఏంటో అర్థమవుతుందన్న సాయిప్రియ సంతోషం వ్యక్తం చేస్తూ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో గ్రామాలలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని వారికి వివరించారు. వైసీపీ పాలనలో గ్రామ సర్పంచులు ఉత్సవ విగ్రహాల మారి కనీసం వీధి దీపాలు కూడా వేయించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను కూడా జగన్ ప్రభుత్వం తన స్వంత వ్యవహారాలకు వాడుకొని సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి ప్రజలను అవమానపరిచారని ఆరోపించారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జు, యూనిట్ ఇన్ఛార్జులు, మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.